హిందూపురం నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషి ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లనే ఈ రోజు చాలా మంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అందుకే ఈ రోజు రాష్ట్రం నెడుచూచిన చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. స్టే హోమ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.